జీవించడానికి నిలవగ్రంథమైన ఉందో ఇది అశాశ్వతమైనటువంటిది. శాశ్వతమైనటువంటి జీవితం పరలోక జీవితం. దానికోసం నీవు ప్రపంచంలో దైవభక్తి పరుడుగా ఉన్నతమైనటువంటి నైతిక విలువలు కలిగినటువంటి వాడిగా జీవితం గడపని చెప్పేసి సందేశం ఇవ్వడం జరుగుతుంది. విజయనగరం జిల్లాలో శుభదినం. భారతదేశంలో పుట్టి పెరిగినందుకు ప్రతి భారతీయ పౌరుడు కూడా గర్వించదగ్గ విషయం. సోదరులారా, రంజాన్ మాసం వచ్చిందంటే ఒక ఘనమైనటువంటి 30 దినాలుగా ప్రకటిస్తారు. ఆ ఘనమైన దినాలు ఏమిటంటే హిందూ సోదరులు, ముస్లిం సోదరులు, క్రైస్తవ సోదరులు, జైన మతస్థులు, సిక్కు మతస్థులు అందరి యొక్క కలయికే ఈ ఇఫ్తార్ విందని ప్రపంచానికి చాటి చెప్తుంది ఈ భారతదేశంలో జరిగే ఇఫ్తార్ విందు. మరి ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసిన ముస్లిం ఆల్ జమాత్ కమిటీ అధ్యక్షుడు సోదరుడు షరీఫ్ గారు, హాఫీజ్ గారు, హబీబ్ గారు, సయీద్ గారు, మరి మిగతా నాయకులు అందరూ కలిసి ముక్తగంటుంది ఈ జిల్లాలో ఈ ఇఫ్తార్ విందు జరగాలి. ఈ ఇఫ్తార్ విందు ద్వారా హిందూ, ముస్లిం, సిక్ ఇసాయి భాయి భాయిగా వెలగాలి. క్రైస్తవులైనా, ముస్లింలైనా, హిందూ అన్నదమ్ములైనా సరే మేము అందరం ఒకే ఇంట్లో జన్మించాం, ఒకే ఇంట్లో పుట్టి పెరిగినందుకు ఈ భారతదేశం భూగర్భంలోనే కలిసిపోతాం తప్ప వేరే ఇది కాదని మత ఛాందసవాదం కానీ, మతాలను విడగొట్టడం కానీ, గొడవలు కానీ ఏది లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఈ భారతదేశం ముందుకు పోవాలి. సోదరులారా, కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం మేము. అతి నిరుపేదమైనటువంటి మైనార్టీ వర్గీయుల యొక్క సంక్షేమాన్ని కోరుకోండి. మైనార్టీ వర్గీయుల యొక్క సాధక బాధకాలని కాస్తైనా తీర్చి ప్రభుత్వం తోడ్పాటు శక్తిగా ఉండాలని ఏర్పాటు చేసి తమ యొక్క సహాయ సహకారాలు ఈ మైనార్టీ ముస్లింలకు అందించాలని మనసా వాచ కోరుకుంటూ కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మరీ విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఈ కార్యక్రమంలో సభాధ్యక్షత వహించిన జనాబ్ సభాధ్యక్షత సయ్యద్ గారు, ఆయన మాట్లాడకుండా ముందు కూరెళ్ళ శ్రీనివాసరావు గారు అడ్వకేట్, ఆయన ఒక నిమిషం మాట్లాడతారని చెప్పేసి నేను కోరుచున్నాను. ఇది పాజులు ఒక్కేనా? ఇది ఒక్కితే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అదే కదా, పాజులు ఒక్కేనా? ఇది ఒక్కితే వీడియో స్టార్ట్, ఇది టచ్ అయితే. ముందుగా ముస్లిం పెద్దలకు, నా సోదరులకు రంజాన్ మాస పవిత్ర రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు నా కార్యక్రమానికి నా మిత్రుడు అడ్వకేట్ రహీం ఆహ్వానించాడు, కానీ ఇలా నాకు మాట్లాడడానికి ఛాన్స్ వస్తుందని నేను భావించలేదు. ఇది నా పూర్వజులు సుకృతంగా భావిస్తాను. ఎందుకంటే ఎవరి సంస్కృతి వాళ్ళకి తెలుస్తుంది, కానీ మిగతా వాళ్ళ సంస్కృతి కూడా మనం తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు వారి అందులో ఉన్న గొప్పతనం ప్రతి నేను ఎలా ఫీల్ అవుతానంటే, నేను సోషల్ వర్కర్ని, నేనే కాదు మా రహీం ఎప్పుడు మాట్లాడుకుంటుంటా, అన్ని మతాలు కూడా మంచి విషయాలు ఉన్నాయి. ఏమవుతున్నదండి, ఇప్పుడు సార్ మాట్లాడారు, అసలు నాకు తెలియదు ముస్లిం గ్రంథాలు ఎంత మంచి విషయాలు ఉన్నాయో. ప్రతి మతం కూడా మంచిగా చెప్తుంది, కానీ ఇక్కడ మనకు ఏమవుతున్నదంటే హిందూ సమాజానికి వచ్చేసరికి, నిజం చెప్తున్నాను, మీరు చూడండి వాట్సాప్లో కానీ వాటిలో బ్రాహ్మణ్స్ని దేశద్రోహులుగా చూపిస్తున్నారు, అవునా కదా చెప్పండి. అలాగే హిందువులు, ముస్లింస్ని కూడా పక్కాగా చెప్తున్నాను. ఎక్కడ ఏం జరిగినా, సపోజ్ ఎక్కడ రోడ్డు ప్రమాదం జరుగుతుంది, నలుగురికి యాక్సిడెంట్ అవుతుంది, చూశారంటే పలానా ఏరియాలో ముస్లిమ్స్ ఎంత దారుణం చేశారో, అది ముస్లిమ్స్ని పక్కాగా దేశ ద్రోహుల కింద, హింసావాదుల కింద చూపిస్తున్నారు. అది ఇలాంటి నేను ఇప్పుడు ఖండిస్తుంటాను. అలాగే అన్ని మతాల్లో, అన్ని కులాల్లోని ఇదంతా కూడా ఎక్కువగా రాజకీయ లబ్ధి గురించి జరుగుతున్నది. మన ప్రజలందరూ కూడా మనం ఎప్పుడు కలిసిమెలిసే ఉంటున్నాము. ఇదిగో మరి ఇప్పుడు సార్ ఉన్నారు, ఇతను అడ్వకేట్ బ్రాహ్మణు, ఇతను ప్రతిదానికి ప్రతి మత కార్యక్రమాలకు కూడా వెళ్తారు. మరి ఇంకా నేను పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారు, ఇంకా దీని గురించి సబ్జెక్టు పూర్తిగా తెలుసుకోకుండా మాట్లాడడం అనేది అది చాలా మంచి విషయం కాదు. కానీ నాకైతే మాత్రం నాకు అన్ని మతాలు సమానమైన తర్వాత ఇకపైన కూడా ఇప్పుడు సార్ చెప్పినప్పుడు నాకు చాలా హ్యాపీగా ఫీలేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ పండుగ అనేది అందరికీ నిజం. ఎందుకంటే మత గ్రంథాలు ఎన్ని మంచి విషయాలు ఉన్నాయి, అంటే మంచి విషయాలు ఉన్నాయి ఊహించడం వేరు, వాస్తవంగా మేము ఎదురుకుండా కూర్చొని వినడం వేరు. నేను చాలా తక్కువ పాయింట్స్ సార్ చెప్పాను, ఎందుకంటే వీడియో కవరేజ్ ఎక్కువసేపు మాట్లాడడం వీల్లేదు, కానీ ఇంపార్టెంట్ పాయింట్స్ వింటే నిజంగా వినాలి. ఎందుకంటే ఇదంతా కూడా మనం సోషల్ మీడియా చేస్తున్నా రామా, నేను రాజకీయంగా మాట్లాడట్లేదు. నాకు చాలా బాధ అనిపిస్తుంటుంది, ముఖ్యంగా ఈ ముస్లింస్ని
ఎక్కడో ఏదో దేశంలో జరిగితే దానికి మన ముస్లింస్ అంటకూడదు, ముస్లింస్ ఏదో దేశ ద్రోహుల్లాగా, అసలు ముస్లింస్తో కలవడమే మనం పొరపాటు చేస్తున్నట్టుగా ఇదంతా కూడా చాలా దారుణంగా చిత్రీకరిస్తున్నారు. అలాగని మేధావులు ఎప్పుడు ఎవరు వినరు నమ్మరు, కానీ కొంచెం ఎడ్యుకేషన్ లేని వాళ్ళు ఎప్పుడైనా నమ్ముతారనే భయం మాత్రం నాలో ఉంది. కాబట్టి దయచేసి మీ అందరి బాధ్యత ఏంటంటే ఇలాగ అన్ని మతాలు వాళ్ళు పిలిచిందో మా మతం గొప్పతనం ఇది. ఎందుకంటే నేను చెప్తాను, నేను బ్రాహ్మణ్ణి చెప్పుకోవడానికి ఇదే లేదు, నాకు నేను భగవద్గీత తెలియదు, నాకు రామాయణం తెలియదు, నాకు కానీ తెలిసిందో అంటే మతంలో ఏదో మంచిది ఉంది, అన్ని మతాల్లో మంచిది ఉందని. అలాగా మరి నా మత గ్రంథాల గురించి నాకు తెలియనప్పుడు మరి ముస్లిం సోదరులు మీ మత గ్రంథాల గురించి నాకు ఎలా తెలుస్తుంది? వెళ్ళినప్పుడు ఇలాగ వచ్చినప్పుడు మాకు అవకాశం వచ్చినప్పుడే మాకు తెలియాలి. కాబట్టి పెద్దలందరికీ కూడా మీ ఆశీస్సులు నాకు మా కుటుంబానికి ఉండాలని కోరుకుంటూ మరి అవకాశం వచ్చిన మన రహీం గారికి పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.